పోతే ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడానికి కారణం అమ్మా నాన్న ఊరెళితే. ఇది చాలా కాలంగా మాకు సెన్సార్లో నుంచి చేసుకొని అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని అక్టోబరు సెకండ్ వీక్ ఆ థర్డ్ వీక్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇక్కడి నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేసాము. ఈ సినిమాని ఈ రోజుల్లో చిన్న సినిమాలంటే మీకు తెలియదు లేదు, చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఈ సినిమాని ఒకే ఒక వ్యక్తి, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అయిన పేకాల సత్యనారాయణ గారు, వారి స్నేహితుడు అనగాన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిపి ఈ సినిమాను చూడడం జరిగింది. చూసి ఇలాంటి ఒక మంచి సినిమాని మేము తీసుకుంటాం, దీన్ని మేమే రిలీజ్ చేసుకుంటాం, మాకు ఈ సినిమా రైట్స్ కావాలని చెప్పని ఈ సినిమాని వాళ్ళు అత్యధిక ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసేసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారండి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాను. చేస్తూ ఉండగా నేను వేరే సినిమా ఏదో తీసుకుందామని చెప్పేసి ఈ హైదరాబాద్కి రావడం జరిగింది. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన తర్వాత నా సహోదరుడు నంజిశ్రీను ఈ సినిమా పీవీ వేస్తున్నాము, ఒకసారి రా చూద్దిగానని చెప్పేసి తీసుకెళ్ళి చూపించాడండి. చూపించిన తర్వాత నాకు ఈ సినిమా చూసి నా బావగారు అటువంటి అనగాన ప్రసాద్ గారికి నేను ఈ సినిమా గురించి తెలియపరచడమైంది. తెలియపరిచిన తర్వాత మేము ఇద్దరం కలిసి మళ్ళీ సినిమా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ సినిమా, ఇలాంటి సినిమాని ఇది కిల్ చేసి పక్కన పెట్టేసి ఎంతో ప్రాబ్లం చేసినటువంటి సెన్సార్ బోర్డు కానీ ఇవన్నీ కూడా ఈ సినిమా విషయంలో పాపం చాలా ఇబ్బందులు పడి వాళ్ళు నలిగిపోయారండి. దాని మీద మేము చూసి సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా మనకి చేయటం చాలా ఇంపార్టెంట్ అనుకున్నామండి మేము. నేను ఈ హైదరాబాద్ వచ్చేప్పటికీ నాకు డైరెక్టర్ గారు శీను అంజశీని గారు కనపడి, గురుగారు ఒకసారి మా సినిమా చూడాలి, మీరు ఈ సినిమా చూసి మీరు ఎలాగ 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 రియాక్ట్ అవుతారో ఇది చూసి నాకు చెప్పాలండి. చెప్పి ఈ సినిమాని మాకు రిలీజ్ చేయవలసిందిగా నన్ను కోరడం అయింది. నేను బాబా గారిని కోరడం అయింది. ఆ కోరడంలో నేను మా బ్రదర్స్ వీర వెంకట దుర్గాప్రసాద్ గారిని ఆహ్వానించాను, అలాగే సత్యనారాయణ గారిని కూడా ఆహ్వానించాను. నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి ఈ సినిమా గురించి కొంత స్టోరీ చూసి చెప్పాను. మీరు ఏమైనా సరే ఈ సినిమాని మీరు రిలీజ్ చేయాలి అని పట్టుదలతోటి మళ్ళీ హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చి అంజశీరి గారిని కలిసి, ఏమండి మా బ్రదర్స్ ఇద్దరు మీ సినిమాని మేము తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నాకు అవకాశం ఇచ్చినందుకు అంజశీరిని గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు లేట్ అయినందుకు ప్రేక్షకులందరికీ రచ్చరచ్చ చూపించడానికి అమ్మా నాన్న ఊరెళ్తే సినిమా వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాన్న ఊరెళ్తే అంజశీన్ గారు కలిసినప్పుడు స్టోరీ చెప్పారు. స్టోరీ కన్నా అది ఎప్పుడైతే నేను స్క్రీన్ మీద చూశానో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా వచ్చింది సినిమా. అమ్మా నాన్న ఊరెళ్తే అంటే ఓన్లీ ఫర్ యూత్కి కాదు, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. అమ్మా నాన్న ఊరెళ్తే సుజాత ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించి ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఆర్ట్స్ క్రియేషన్పై రాబోతుంది. డైరెక్టర్ అంజశీన్ గారు మాకు అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ అండి. 1 ఇయర్ నుంచి సినిమా ప్రాబ్లమ్స్లో ఉంది. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ అధిగమించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ రిలీజ్కి రాబోతున్నాము. సుజాత ఆర్ట్స్ అమ్మా నాన్న ఊరెళ్తే. ఐ వాజ్ యాక్టింగ్ యాజ్ వన్ ఆఫ్ ద హీరోయిన్. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ వన్ ఆఫ్ ద హీరోయిన్. మూవీ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా వచ్చింది. అండ్ నా క్యారెక్టర్ మొత్తం బాగా ఎంటర్టైన్మెంట్గా కామెడీగా ఉంటుంది. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అలానే ప్రొడ్యూసర్స్ జక్కుల్ నాయక్ సార్, దుర్గాప్రసాద్ సార్ అండ్ డైరెక్టర్ నాగమణి మేడం గారు అండ్ మన అంజశ్రీను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్కి కూడా ఉన్నాను. ఈరోజు మా ఫ్రెండ్ అంజశీను అదేవిధంగా వెంకట దుర్గా ప్రసాద్ నిర్మాతగా అంజశీను డైరెక్షన్లో అమ్మా నాన్న ఊరెళ్తే
అనే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే నేను ఆ సినిమా చాలామందితో చూశా, వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా నేను చూశా. అసలు మామూలుగా ఎలా ఉంది, ఏంది మన మూమెంటేనా, లేకపోతే వాళ్ళ దగ్గర ఎలా ఉంది అనేది కూడా నేను చాలా అందరితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సినిమా చూసిన తర్వాత కొత్త వాళ్ళతో, అంటే కొంతమంది హీరోలు కొంత టచ్ చేస్తున్న కొన్ని సినిమాల్లో ఉన్న, దాదాపుగా చాలామంది కొత్త వాళ్ళతో ఒక మంచి సినిమా, అద్భుతమైన సినిమా తీశాడు మన అంజీ సీను డైరెక్టర్. ఇలాంటి సినిమా మన నేనైతే ఎప్పుడు ఇది స్క్రీన్లో వస్తుందా చూద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంకొక నా యొక్క స్వార్థం కూడా ఏంటంటే దీనిలో మా అబ్బాయి కూడా నటించున్నాడు చిన్న వయసులో. అందువల్ల ఏంటంటే చాలా మంచి సినిమా, అందువల్ల మేమందరం కూడా చూసినప్పుడు మంచి అభిప్రాయం వచ్చింది మన సినిమా మీద. అందువల్ల ఇన్ని రోజులు ఆగినా సరే రేపు థియేటర్లో అక్టోబర్లో సెకండ్ వీక్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చినప్పుడు మంచి కలెక్షన్లతోటి ఆడొద్దని మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే అంజసీను మంచి డైరెక్టరు, అనేక సినిమాలు తీసుకున్నాడు. మంచి జానకి వేడి శ్రీరామ్, దానికి నేను నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్. అట్లా ఆయన సినిమాలన్నీ కూడా నేను చాలా సినిమాలు చేసినా, చాలా అద్భుతమైన సినిమాలు, ఆడియో కానీ యాక్షన్ కానీ చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అంతా చూశాను. అందువల్ల ఈ సినిమా మంచి కలెక్షన్లో వస్తుందని, అదేవిధంగా చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అవుద్దని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యూనిట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గాల్లోకి లేవని వివి వినాయక్ సినిమాలు ఉన్నాయా, ఐటమ్ సాంగ్ లేని పూరి జగన్నాథ్ సినిమాలు ఉన్నాయా, కామెడీ లేని సీన్ వైట్ల సినిమాలు ఉన్నాయా, అలాగే జేబులో అగ్గి పెట్టే సిగరెట్ పెట్టి లేనిదే ఆ ముగ్గురు కాలేజీకి రారు.